అవినీతి పాలనను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ స్టేట్ కేర్ కమిటీ సభ్యులు జి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సిద్దిపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాజీ కౌన్సిలర్లు ఇతర పార్టీ నాయకులు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ టీఆర్ఎస్ నుండి బీజేపీ పార్టీలోనికి రావడం సంతోషమని అన్నారు. దేశం మొత్తం ఇప్పుడు బీజేపీ వైపు చూస్తుందని పేర్కొన్నారు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు సరైన గుణపాఠం చెప్పారని తెలిపారు. ఎన్నికలు వచ్చాయని సిద్దిపేటలో నాణ్యత లేకుండా హడావిడిగా పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్నికల కోసం ప్రజలను మోసం చేయడంలో సిద్ధహస్తుడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామచంద్రరావు, రామచంద్రారెడ్డి, గుండ్ల జనార్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సురేష్ గౌడ్, కోడూరి నిరేష్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, మల్లేశం మహిళా మేర్చా అధ్యక్షురాలు అరుణారెడ్డి, పద్మ రాణి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నుంచి, టీడీపీ నుంచి మాజీ కౌన్సిలర్స్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ప్రజలందరూ కూడా తెలంగాణలో బీజేపీ వైపు చూస్తున్నారు. మీరందరూ చూసినారు దుబ్బాకులో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఆ రోజులలో వాళ్ళు లక్ష మెజారిటీతో గెలుస్తానని చెప్పి ధీమాగా వారు ఎలక్షన్ ప్రాసెస్లో వచ్చారు. ప్రజలందరూ కూడా ఈ అవినీతి ప్రభుత్వము కేవలం కర్మకుంట కుటుంబానికి పనిచేసే ప్రభుత్వంని ఒక చెంపదెబ్బ కొట్టాలని చెప్పి ఇక్కడ దుబ్బాక్లో రఘునందన్ రావు గారిని గెలిపించడం జరిగింది. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మొత్తము ఎలక్షన్లు ఫిబ్రవరి ఉన్నప్పుడు తొందరగా ఎలక్షన్స్ పెట్టుకొని అన్ని హోర్డింగ్స్లలో కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు పెట్టుకొని మేము 99 సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తామని చెప్పి చాలా ధీమాలో ఉండే ముఖ్యమంత్రి